హాయ్ హలో వెల్కమ్ టు అవెస్ వరల్డ్ ఫ్యామిలీ ఈరోజు ఏంటంటే ఒక బిగ్ కన్ఫ్యూజన్లో నుంచి నా యూజ్ షేర్ చేయాలని వచ్చానన్నమాట మీ ముందుకి ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ఎటువంటి పాత్రలు వాడాలి ఏ ప్యాన్స్ వాడాలి మెటల్ వాడాలా లేకపోతే మట్టి వాడాలా లేకపోతే నాన్ స్టిక్ వాడాలా ఇదన్నమాట నేను కూడా ఒక బిగ్ కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని సో ఏంటంటే ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలని ట్రై చేసి గూగుల్లో అంత వెతికి అంత చేసిన తర్వాత నేను ఒక కన్క్లూజన్కి వచ్చాననమాట దాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే మనకి యాన్షియన్ టైమ్స్లోని మట్టితో వాడేవాళ్ళు ఎందుకంటే అంతకుముందు మనకి ఈ మెటల్ అనేది లేదు కాబట్టి యాన్షియన్ టైమ్స్లో మట్టితో పాత్రలు అన్నీ చేసుకుని వాడేవాళ్ళు తర్వాత మెటల్ కనుక్కున్న తర్వాత మెటల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు నాకు తెలిసినప్పుడు ఐ మీన్ నేను వంట చేయడం స్టార్ట్ చేసిన అని చెప్పి స్టెయిన్లెస్ స్టీలే బట్ ఏంటంటే మన అమ్మమ్మలు వాళ్ళు అయితే ఇత్తడి పాత్రల్లోని అదేవిధంగా రాగి పాత్రలు ఇవన్నీ వాడేవాళ్ళు అనమాట అంతవరకు తెలుసు అయితే ఏంటంటే ఇందులో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది కొందరు నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు కొందరు మట్టి వాడమంటున్నారు స్టెయిన్లెస్ స్టీల్ వాడకూడదు అంటున్నారు స్టెయిన్లెస్ స్టీల్ వాడితే మంచిది అంటున్నారు ఐరన్ వాడితే మంచిది ఐరన్ సప్లిమెంట్లో డైరెక్ట్గా తీసుకోవచ్చు అంటున్నారు ఇందులోంచి ఒక కన్ఫ్యూజన్ రావాలని నేను రీసెర్చ్ చేశాను అనమాట సో దాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వి స్టార్ట్ ఓకే ఏంటంటే మనకి ఇప్పుడైతే మట్టి పాత్రలు అయితే మంచివి అంటున్నారు మన అందరం కనుక మట్టి పాత్రలు వాడడం స్టార్ట్ చేశామంటే అసలు మనకి మట్టి దొరకదు అసలు అందరూ వాడాలంటే మట్టి దొరకదు కూడా ఎందుకంటే మొత్తం మొత్తం ఇండస్ట్రియలైజేషన్ ఈ హౌసెస్ అంతా కట్టిన తర్వాత మట్టి దొరికే ప్లేస్ ఎక్కడ ఉంది ఫస్ట్ థింగ్ అది బట్ ఏంటంటే దానివల్ల అది మెటల్ కాదు కాబట్టి అందులో కరగడం కానీ ఏమీ ఉండదు సో ఏంటంటే అందులో న్యాచురల్గా మనకి మట్టితో ఉండే అనుబంధం ఏంటంటే విడదీరానిది కాబట్టి అది న్యాచురల్లీ మనకు మంచిది సో అందులో వాడుకోవడం వల్ల దాన్ని వాడుకోవడం వల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు సో మన మట్టితో మన తల్లితో మన అనుబంధం పెరుగుతుంది అనమాట సో ఏంటంటే మట్టి పాత్రలో ఓకే అండ్ దెన్ నాన్ స్టిక్ ఇప్పుడు బాగా వింటుంది ఏంటంటే నాన్ స్టిక్ వాడకూడదు 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 కానీ నా రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే నాన్ స్టిక్ అనేది ఒక టెఫ్లాన్ ఇది ఏది మెటల్ ఏమీ కాదు జస్ట్ ఏ మెటల్ అయినా సరే లోపల మాత్రం టెఫ్లాన్ కోటింగ్ వేస్తారు ఇది ఒక కోటింగ్ అనమాట ఈ కోటింగ్ అనేది కొన్ని కెమికల్స్ కాంబినేషన్ సో ఏంటంటే ఇది మనం ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడ్డది అని ఆలోచిస్తే ఈ టెఫ్లాన్ కోటింగ్ అనేది కరగకుండా మనం వాడుకున్నంతవరకు ఇట్స్ గుడ్ అంటే దానివల్ల నష్టం ఏమీ లేదు గుడ్ కాదు అంటే మంచిది కాదు కానీ ఏంటంటే మంచిది అనేవి లేదు కానీ నష్టం అయితే జరగదు కానీ నష్టం అనేది ఎందువల్ల వస్తుంది అంటే దాన్ని ప్రీహిట్ చేసామనుకోండి ప్యాన్ని అంటే మనలో ఫుడ్ ఐటమ్స్ ఏమి వేయకుండా దాన్ని ప్రీహిట్ చేసినప్పుడు అది అప్ టు ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ వరకు హీట్ అనేది పెరిగినప్పుడు ఆ టెఫ్లాన్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది ఈ కరగడం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అది మన ఫుడ్లో కూడా వెళ్తుంది మనం ఫుడ్ కుక్ చేసినప్పుడు సో ఏంటంటే అది మోన బాడీలోకి వెళ్ళడం వల్ల చాలా డిసీజెస్ని కలర్ చేస్తుంది మన బాడీకి చాలా హార్మ్ఫుల్ అనమాట కాబట్టి ఏంటంటే క్యాన్సర్స్ కూడా కారణం అవుతుంది కాబట్టి ఏంటంటే ఆ టెఫ్లో కోటింగ్ కరగలేనంత వరకు చక్కగా వాడుకోవచ్చు మనం సిమ్లో పెట్టుకుని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రైస్ అవన్నీ చేసుకోవడం వల్ల ఆయిల్ లేకుండా కూడా మనం ఫ్రై తినాలనే కోరిక ఉంటుంది కదా అది నార్మల్గా వెజల్స్లో అయితే మనకి అవ్వదు ఎందుకంటే అంటే అది అంటుపోతూ ఉంటుంది దాని టేస్ట్ అనేది ఒరిజినల్ టేస్ట్ అనేది మనం కోల్పోతాం అనమాట కాబట్టి ఇందులో చక్కగా అంటే హై టెంపరేచర్స్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని టెఫ్లాన్ కోటింగ్ కరక్కుండా అంటే ఏంటంటే కొంచెం తోమినప్పుడు అది క్లీనింగ్ అప్పుడు అది గీతలు అవి పడిపోతుంటాయి కదా అలాంటివి వాడకూడదు మంచిగా ఉన్నది చక్కగా వాడుకోవచ్చు అండ్ అంటే కొంచెం పోయిన కూడా పోన్లో అనవసరం డబ్బులు పెట్టి కొన్నాం పారేయడం ఏంటి అని వాడకూడదు సో ఇదనమాట దీని గురించి ఎందుకంటే మనకి మంచి ఫ్రైస్ అవి తక్కువ ఆయిల్తో చక్కగా ఇందులో చేసుకుని తినవచ్చు కాకపోతే ఏంటంటే లో ఫ్లేమ్లో వాడుకోవాలి ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ వరకు వచ్చినంత హీట్ ఎక్కువ చేయకూడదు అనమాట అంటే పెద్ద పెద్దగా ఎక్కువ ఎక్కువ వంటలు చేసినప్పుడు చేయకూడదు మనం కొంచెం కొంచెం వంటలు ఫ్రైజ్ అవి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అండ్ దెన్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ మంచిది స్టెన్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే మంచిది అంటే ఇట్స్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనమాట ఎందుకంటే ఇది ఒకే ఒక మెటల్తో తయారు చేసింది కాదు స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా అంటే కొన్ని మెటల్స్ సమ్మేళనం అనమాట మిక్సర్ ఆఫ్ సమ్ మెటల్స్ కాబట్టి ఏంటంటే అంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎందుకు తయారు చేశారంటే కొన్ని మెటల్స్ కలిపి అది దేంతో రియాక్ట్ అవ్వకూడదు రస్ట్ పట్టకూడదు ఇలా కొన్ని క్వాలిటీస్ తయారు చేశారనమాట మన ఎయిర్ క్రాఫ్స్లో వాటిల్లో కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్ అనేది వాడతారు హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ వాడతారు ఎందుకంటే అది రస పట్టకూడదు ఎటువంటి అంటే అందులో ఉన్న మెటల్స్ ఏవి కరగకూడదు అలా అనమాట సో ఏంటంటే ఇది ఎటువంటి మెటల్స్ కరగవు కాబట్టి మెల్ట్ అవ్వవు కాబట్టి అది మన ఫుడ్లోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇందులో మంచి కాదు చెడ్డ కాదు చక్కగా వాడుకోవచ్చు అండ్ అండ్ ఇట్ కమ్స్ టు దిస్ ఐరన్ ఐరన్ అనేవి ఏంటంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో దీంతో ఒక ప్రాబ్లం ఏంటంటే అంటే రస్ట్ పట్టేస్తుంది కాబట్టి ఏంటంటే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి రస్ట్ పట్టుకున్న ఏంటంటే క్లీన్ చేసిన తరువాత దీన్ని చక్కగా అదే అంటే క్లీనింగ్ అంటే వాష్ క్లీనింగ్ అండ్ వాషింగ్ అయిపోయిన తర్వాత దానికి ఆయిల్ పెట్టి చక్కగా పక్కన పెట్టుకుని మళ్ళీ వాడుకునే అంతవరకు దాన్ని అలా అంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకుని వాడుకోవాలి రస్ట్ పట్టింది అయితే మనం వాడకూడదు కదా అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే అది ఎందుకు మంచిది 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 అంటున్నారంటే అందులో ఉండే ఐరన్ అనేది మనకి ఫుడ్తో పాటు మనకి లోపల తీసుకుంటాం ఆ కరుగుతుంది కదా మెటల్లో దాంతో ఫుడ్తో పాటు న్యాచురల్ ఐరన్ మనకు వస్తుంది చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఐరన్ ప్రాబ్లం ఐరన్ హిమోగ్లోబిన్ తక్కువైంది హిమోగ్లోబిన్ తక్కువైంది సో ఐరన్ సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళు చక్కగా ఈ ఐరన్ ప్యాన్స్లో ఇనుప మూకుటిలో వండుకోవడం వల్ల చక్కగా న్యాచురల్ ఐరన్ అనేది మన బాడీలోకి తీసుకుంటాం కాబట్టి ఇట్స్ యూజ్ఫుల్ టు అర్జ్ అనమాట కానీ ఏంటంటే కొందరికి ఐరన్ అయిపోతుంది అనమాట సో వాళ్ళు ఐరన్ తీసుకోకూడదు అలాంటి వాళ్ళు మాత్రం ఈ ఐరన్ ప్యాన్స్ వాడకూడదు ఏంటంటే మనం ఏది వాడినా కూడా అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనకి ఏది ఉపయోగపడుతుంది మనకి ఏది నప్పుతుంది ఏది ఉపయోగపడుతుంది అన్నది మనం మనమే డిసైడ్ చేసుకోవాలి అండ్ సిల్వర్ గురించి వచ్చేమంటే కనుక సిల్వర్లో ఇట్స్ బిగ్ స్టోరీ అనమాట ఏంటంటే బ్రిటిషర్స్ కాలంలోనట ఏంటంటే ఇండియన్స్ ఎంత అంటే స్వతంత్ర పోరాటం ఇండిపెండెన్స్ గురించి ఫైట్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంత కొట్టినా ఎంత హింసించినా కూడా అసలు కొంచెం కూడా ఆవేశం తగ్గేది కాదట అసలు శక్తి ఎనర్జీ తగ్గేది కాదట అనమాట అంటే బ్రిటిషర్స్ని నానా తిప్పలు పెట్టేవాళ్ళనమాట అప్పుడు వాళ్ళకి ఏంటి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత అణచివేద్దాం అని ట్రై చేసినా కూడా కూడా ఎక్కడి నుంచి ఎంత స్ట్రెంత్ వస్తుంది ఏంటి అని బాగా ఆలోచించి అల్యూమినియంని ప్రవేశపెట్టారంట అల్యూమినియం వాటర్లో వంట చేయడం అల్యూమినియం వాటర్లో వీళ్ళకి ఫుడ్ పడ్డం మన ఇండియన్స్కి ఫుడ్ పడ్డం ఇవంతా చేసేవారట ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆ స్ట్రెంత్ని తగ్గించడానికి వీక్నెస్ కలిగించడానికి అండ్ ఆల్సో అల్యూమినియం మనకి ఫుడ్ లోపల తీసుకోవడం వల్ల ఏంటంటే అల్జిమోజ్ అనే వ్యాధి వస్తుంది అంటే మనం అన్ని మర్చిపోతూ ఉంటాం అనమాట అంటే అల్యూమినియం అనేది మనకు ఉపయోగం లేదు అని కాదు మనకు కావాల్సినంత అల్యూమినియం మన ఫుడ్ ద్వారా అదే వాటర్ ద్వారా అంటే వాటర్ అనేది భూమిలోంచి వస్తుంది కదా ఆ వాటర్ ద్వారా మనకు కావాల్సినంత వచ్చేస్తుంది వేరేగా మనం వెజల్స్లో కుక్ చేసుకున్న ఆ అల్యూమినియం తీసుకోవాల్సినంత అవసరం మనకి లేదు అనమాట అది ఎక్కువ అంటే మనకి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి అల్జిమస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా వీక్నెస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం ఇలాంటివన్నమాట వస్తూ ఉంటాయి అనమాట సో అది మనకి ఆల్రెడీ మనకి ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా దొరికేస్తుంది కాబట్టి మనం అల్యూమినియం పాత్రలో వండుకుని అల్యూమినియం తీసుకోవాల్సిన అవసరం లేదు దీని స్టోరీ కూడా చూసారు కదా ఎంత ఉందో అండ్ ఇంకా ఏంటంటే ఆ రాగి పాత్రల్లో అయితే మంచిది రాగి ఏంటంటే రాగి కూడా అంతే మనకి కుక్ చేసినప్పుడు అది బాడీలోకి తీసుకోవడం అంత మంచిది కాదు కానీ అంటే వంట చేయడానికి మంచిది కాదు కానీ అలా వాటర్ వేసుకుని స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ని అది ప్యూరిఫై చేస్తుంది అనమాట ప్యూరిఫై చే అంటే న్యాచురల్గా ప్యూరిఫై చేస్తుంది కా కాబట్టి ఏంటంటే వాటర్ ప్యూరిఫై చేసుకోవడానికి అలా స్టోర్ చేసుకోవడానికి మనం వాడుకోవచ్చు తప్ప అది కుకింగ్కి అయితే అంత మంచిది కాదు అదేవిధంగా ఇత్తడికి వచ్చామని ఇత్తడి పాత్రలకు వచ్చామనుకోండి ఇత్తడి పాత్రలు ఏంటంటే అంటే అప్పుడు కూడా మనం వండేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవారంటే పాతకాలంలో ఆ వండేటప్పుడు వండిన తర్వాత వాటిని నిలవ ఉంచేవారు కాదు వాటిని నిలవ ఉంచడం వల్ల ఆ ఫుడ్ అనేది పాడైపోతుందని లోపల ఒక రకమైన పూత పూసేవారు అంటే వాళ్ళకి కూడా తెలుసు ఇత్తడిలో అంటే ఇత్తడిలో వండుకోవడం వల్ల అది మంచిది కాదు అని సో ఏంటంటే అంటే మంచిది కాదు అని కాదు ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అనమాట ఏంటంటే అప్పటి వరకు మనకి స్టెయిన్లెస్ స్టీల్ లేదు కాబట్టి వీటిల్లో మెటల్స్లో వాడేవాళ్ళు కాబట్టి ఏంటంటే వీటిల్లో మనం వాడడం కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే మన వింటుంది ఏంటంటే మట్టి పాత్రలు మంచివి మట్టి పాత్రలు మంచివి అని ఓకే మట్టి పాత్రలు మంచివే కానీ వాటిని జాగ్రత్తగా వాడుకోవడం అంత వాటిని స్టోర్ చేసుకోవడం ఎంత కష్టమో మనకు తెలిసిందే కదా వాడుకోగలిగితే వాడుకోండి చాలా మంచిది లేకపోతే ఐరన్ అంటే ఐరన్ మనకి కావాలి అనుకున్నప్పుడు ఐరన్ ప్యాన్స్ వాడుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ స్టిక్వి చెప్పాం కదా ఎక్కువ టెంపరేచర్లో కాకుండా మన తక్కువ టెంపరేచర్లో చిన్న కొంచెం కొంచెం ఫ్యామిలీకి వండుకోవాల్సి వస్తే మనం ప్యాన్ ఐరన్ ప్యాన్స్ ఐ మీన్ నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా వాడచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే కర్రీస్ అవి చేసుకుంటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ వాడుకోవచ్చు కర్రీస్కి వాటికి అడుగు అంటిపోతుంది అని మనకేం భయం లేదు కదా సో అవి కూడా వాడుకోవచ్చు అనమాట ఇది నా కన్క్లూజన్ నా రీసెర్చ్ తాలూకా పేపర్ అనమాట ఇది సో మీకు ఎవరికైనా నచ్చితే ఇలా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వరకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి